Hello friends, Namaste. Welcome back to our channel, Sunitha Talks. Hello, Naru. Bow Nara, Sanchala Bow Naru. Me and the Rala Nara, Yapat Lagan, a comment section of share chess Kundi. So, Eros video, Yapat Lagan, Chala and Chala interesting on the both in the video and the skip check on the Chudandi. So, mostly video of Milo Abbail with the Chudachuandi and Idrki helpful gun out in the video. And matter good in Chimana first direct to the Matlar Kunde. So, Chala Mandi, Amail Intente, Laulo Padin Taravata, Kun weakness look good growth in Taran Mata and Lautha Partga which. ఒక ప్రాబ్లం అన్నమాట ఇది సో అది కూడా అందరి అమ్మాయిలకు అని కూడా మనం అనుకోవద్దండి సో కొంతమంది అమ్మాయిలకు ఇలా జరుగుతూ ఉంటుంది బట్ ఆ వీక్నెస్ ఏంటి సో అవి ఒక మెయిన్ గా ఒక 3 పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను అండి వీడియో చూడండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియో నచ్చిందా లైక్ చేసేయండి ఎవరికైనా యూస్ అవుతుందా షేర్ కూడా చేయండి అండ్ నెగ్లెక్ట్ చేసుకోకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో కొంతమంది అమ్మాయిలు ఏంటంటే లవ్ లో పడిన తర్వాత కొన్ని వీక్ పాయింట్స్ కూడా గురవుతుంటారు సో అది ఎలా అంటే నార్మల్ గా ఒక అమ్మాయి సిన్సియర్ గా ఒక అబ్బాయిని ఇష్టపడింది అంటే చాలా ట్రూగా లవ్ చేస్తుంది అంటే డెఫినెట్లీ ఆ అమ్మాయి చెప్తుంది అన్నమాట సో అంటే నువ్వు అంటే ఇంత ఇష్టం అని చెప్పేసి మాటల్లో చూపించొచ్చు వాళ్ళ బిహేవియర్ లో చూపించొచ్చు ఒక్కొక్కర టైప్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూపిస్తూ ఉంటారనమాట బట్ ఆ అమ్మాయి ఓపెన్గా మీతో నువ్వంటే నాకు చాలా ఇష్టం సో నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వంటే నాకు చాలా ప్రాణం పిచ్చి ఈ విధంగా ఒక అమ్మాయి మీతో ఓపెన్గా చెప్తుంది అంటే అది అర్థం చేసుకోకపోవటం అనేది పక్కన పెట్టేస్తే చాలామంది ఆ వీక్ పాయింట్ని తీసుకొని ఒక ఆట ఆడుకుంటున్నారు చాలామంది మగవాళ్ళు అంటే ఇంత ప్రేమిస్తున్నాము అని ఒక అమ్మాయి చెప్తుంది అంటే ఇంత లవ్ చేస్తున్నా నన్ను ఇంత లవ్ చేస్తున్నా అమ్మాయిని నేను ఇంకెంత లవ్ చేయాలి నేను ఇంకెంత ప్రేమగా చూసుకోవాలి అని అనుకోకుండా సో ఆ వీక్ పాయింట్ పట్టుకొని చాలామంది నాకు ఇలా ఉండు అలా చెయ్యి నువ్వు ఇది తీసుకురా అది తీసుకురా సో అలా ఉంటేనే నీతో ఉంటాను లేదా నువ్వు నాకు అవసరం లేదు నీతో బ్రేకప్ చేసుకుంటాను ఈ విధంగా వాళ్ళు వీక్ పాయింట్ పట్టుకొని చాలామంది ఏమంటారు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారనమాట సో ఇలాంటి బాయ్స్ కూడా కొంతమంది ఉన్నారండి సో అంటే ఉన్నారు కాబట్టే చెప్తున్నాను బట్ అందరూ కాకపోయినా కొంతమంది డెఫినెట్లీ ఉన్నారు సో అది కూడా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు బట్ అట్లా కూడా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు కాబట్టే నేను ఈరోజు వీడియోలో ఈ పాయింట్ మెయిన్గా తీసుకున్నాను అండి సో ఎందుకు అలాగా సో అంటే ఒక అమ్మాయి నిజంగా ప్రేమ అంటే నిజమైన ప్రేమ దొరకటం అది కూడా ఈ జనరేషన్లో ఈ సిచ్యువేషన్లో చాలా అంటే చాలా కష్టం అండి అది నేను క్లియర్గా చెప్పకపోయినా ఆటోమేటిక్గా మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది సో అలాంటి టైంలో ఒక జెన్యున్గా ఒక అమ్మాయి అంటే మీ అందం చూసో లేకపోతే మీ ఆస్తిని చూసో కాకుండా మిమ్మల్ని చూసి మీ బిహేవియర్ చూసో లేకపోతే సంథింగ్ మీ మాట తీరు చూసో నచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు సో అంతకు మించి బెటర్ ప్రేమ మీరు చూపించాలి కానీ దాన్నే మీరు వీక్గా తీసుకొని గేమ్స్ ఆడటం అలాంటివి చెయ్యమాకండి సో ఇదొక వీక్నెస్ అన్నమాట అమ్మాయిలకి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలని చూస్తుంటారు కొంతమంది అబ్బాయిలు సో ఆ ప్రేమని అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే ఈ అమ్మాయితో సో నేను ఆ కోరిక తీర్చుకోవాలి సో నేను అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తుంటారు కొంతమంది గర్ల్స్ని ఎందుకు అంటే ఆ అమ్మాయి ఏం డెసిషన్ తీసుకోలేదు ఆ టైంలో కొంతమంది అబ్బాయిలు అడుగుతారు అన్నమాట నాకు అంటే బిఫోర్ లవ్లో ఉన్నప్పుడే సో నాకు ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది సో అని చెప్పేసి అడిగినప్పుడు ఆల్మోస్ట్ గర్ల్స్ వెంటనే రియాక్ట్ అవ్వరు దానికి ఒప్పుకోరు అనమాట మ్యాక్సిమం ఒప్పుకోరు కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా దాన్ని కూడా కొంచెం వీక్నెస్గా తీసుకొని సో బ్లాక్మెయిల్ చేయటం కావచ్చు నాతో ఇలా ఉండాలి ఉండకపోతే నేను ఒప్పుకోను లేదా నేను ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాను లేదంటే మన పెళ్ళికి ఇంట్లో ఎవరు ఒప్పుకోరని కానీ ఏదో ఒక కారణాలు చెప్తూ ఉంటారనమాట సో అంటే ఆ పిచ్చి ప్రేమను అడ్డం పెట్టుకొని ఇలా బిహేవ్ చేసే కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు సో దట్ అంటే ఆ మూమెంట్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ నో అన్న అమ్మాయిలు తర్వాత మ్యాక్సిమం ఓకే చెప్పేస్తారనమాట సో నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో లేదంటే నన్ను కాదంటారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఓకే చెప్పేస్తారు కానీ వన్స్ ఫిజికల్గా కనెక్ట్ అయిన తర్వాత డెఫినెట్లీ కొంతమంది అమ్మాయిలు మళ్ళీ చాలా ఫీల్ అయిపోతుంటారు బాధపడిపోతుంటారు కూడా సో అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా చేయాల్సి వచ్చింది చేయకుండా ఉంటే బాగుండేదేమో లేదా చేసే రైట్ చేశానా అనే విధంగా ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారనమాట కొంతమంది గర్ల్స్ సో ఈ విధంగా కొంతమంది అబ్బాయిలు ఏంటంటే యూజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఇలా బిహేవ్ చేస్తుంటారు అండి సో అది కొంతమంది అమ్మాయిలకి తెలీదు అనమాట అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు నిజంగా ప్రేమించే వాళ్ళని పట్టించుకోవట్లేదు సో ఇది కూడా ఒక పాయింట్ అండి చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఒక పద్ధతి లేకుండా లేదంటే ఒక బిహేవియర్ లేకుండా ఒక క్యారెక్టర్ లేని వాళ్ళని
డ్రింక్ చేసే వాళ్ళని కావచ్చు, లేదా మోస్ట్లీ ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని గర్ల్స్ లైక్ చేస్తున్నారనమాట. అంటే నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని వీడియోస్, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడినప్పుడు, మీరు ఇంత నిజాయితీగా ఉండాలి అంటున్నారు, ఈ రోజుల్లో నిజాయితీగా ఎక్కడండి, ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళని అస్సలు పట్టించుకోవటం లేదు, ఫేక్ లవ్ చూపించే వాళ్ళకే గర్ల్స్ అట్రాక్ట్ అయిపోతున్నారు అని చాలామంది నాకు కామెంట్స్లో చెప్పారు. బట్ నాకు ఆ కామెంట్స్ చదివిన తర్వాత డెఫినెట్లీ నిజమే అని అనిపించింది. కొంతవరకు నిజమే అండి. చాలామంది గర్ల్స్ ఏంటంటే ఏదో ఇంటెలిజెంట్గా ఉన్నామని అనుకుంటున్నారేమో, కానీ జస్ట్ అనుకుంటున్నారు అంతే. వాళ్ళు నిజంగా అంత తెలివైన వాళ్ళు అయితే కాదు. ఎందుకంటే ఏదో మాయమాటలు చెప్పేవాళ్ళు, సో నువ్వు లేకపోతే నేను లేను, లేదా నేను సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే అది చేసుకుంటాను అని ఏదో ఒక 2 వర్డ్స్ చెప్పంగానే అమ్మాయిలు కరిగిపోతున్నారనమాట. సో అంటే ఎగ్జాక్ట్లీ అది నిజమా కాదా అనేది కూడా ఒక సెకండ్ ఆలోచించట్లేదు వాళ్ళు. అంటే నా కోసం అంత దూరం వెళ్ళిపోతాను అంటున్నాడంటే నిజంగా ప్రేమిస్తున్నాడేమో అనుకుంటున్నారు, కానీ అది రియల్ ఆర్ ఫేక్ అనేది మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్లేదు అనమాట కొంతమంది గర్ల్స్. బట్ కొంచెం ఆలోచించండి, ఎందుకు అంటే లవ్ అంటే ఏదో ఆషామాషి కాదు, టైం పాస్ కాదు. టైం పాస్ చెయ్యాలనుకునే వాళ్ళు అసలు లవ్ కూడా చేయమాకండి. సో నిజంగా ఈ అమ్మాయి నాకు నచ్చింది, లేదా ఈ అబ్బాయి నాకు నచ్చాడు, తినే నాకు లైఫ్ పార్ట్నర్ అవ్వాలి, తినతోనే నేను లైఫ్ అంతా ఉండాలి అని మీ మనసు కనిపిస్తేనే మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వండి. సో నేను లవ్ వీక్నెస్ గురించి మాట్లాడుతున్నాను, కానీ లవ్ అనేది ఎప్పుడు ఒక స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ ఉండాలి, కానీ దానివల్ల అదొక వీక్ పాయింట్ అవ్వకూడదు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. సో అండ్ నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోగలిగాను. సో అమ్మాయిలు లవ్లో పడితే వచ్చే కొన్ని వీక్నెస్లు గురించి మాట్లాడాను. బట్ ఈ వీక్నెస్లు కూడా అందరు అమ్మాయిలకు ఉండవండి, మళ్ళీ అబ్బాయిలు మీరు అనుకుంటారేమో ప్రతి ఒక్క అమ్మాయిలు ఇలాంటి వీక్ పాయింట్స్ ఉంటాయేమో అని, ప్రతి ఒక్క అమ్మాయిలో ఉండవండి. బట్ కొంతమంది అమ్మాయిల్లో ఉంటాయి అన్నమాట, కొంచెం సెన్సిటివ్గా ఉండే అమ్మాయిలు కానీ, సంథింగ్ కొంచెం కూల్గా ఉండే అమ్మాయిలకు కానీ ఇలాంటి వీక్ పాయింట్స్ తీసుకుంటారు. సో అదే అమ్మాయిలు కొంచెం స్ట్రాంగ్గా ఉండే అమ్మాయిలు కానీ, కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయిలు కానీ, అంటే కొంచెం బాగా ఎక్కువ మాట్లాడగలిగే అమ్మాయిలు కానీ, అలాంటి వాళ్ళతో కొంచెం కష్టమే అవుతుంది, మళ్ళీ ఇలాంటి వర్కౌట్స్ అవ్వవు అనమాట. సో అండ్ నీకు వీడియో అయితే ఎంటర్టైన్ చేసేస్తున్నానండి. సో ఈ టాపిక్ మీకు ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, అండ్ మెయిల్లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండి, కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.